అందరికీ నమస్కారం. నా పేరు పురుషోత్తం, నేను కాఫీ బోర్డులో పనిచేస్తున్నాను. ఈరోజు మనం చెర్రీ కాఫీ, అదే కాయ కాఫీ గురించి, మనం అది ఎలా తయారు చేసుకోవాలో దాని గురించి మనం మాట్లాడుకుందాం. పప్పు కాఫీ తయారు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నాము. 3-4 దఫాలు పండ్లు ఏరిన తర్వాత ఇంకా ఏమైనా మిగిలిన కాయలు, పచ్చికాయలు కానీ ఎండుకాయలు కానీ ఏమైనా ఉన్నట్లయితే వాటిని తీసి మనం చెర్రీ కాఫీ తయారు చేసుకోవచ్చు. అలా చేసుకున్నప్పుడు ఏమైనా వాటిలో ఈ కర్రపొరలు కానీ ఆకులు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని కూడా తీసి శుభ్రంగా చేసిన సిమెంట్ కళ్ళం మీద మాత్రమే 3 అంగుళాల దర్శల్లో మనం ఎండబెట్టుకోవాలి. ఈ కళ్ళంలో పోసిన కాయ కాఫీని కూడా మనం రోజుకి 4-5 సార్లు కలియబెట్టాలి. అలా చేయటం వల్ల అన్ని కాయలు కూడా సమానంగా ఎండుతాయి, దానివల్ల నాణ్యత కూడా పెరుగుతుంది. ఇలా ఈ కాయ కాఫీ మనకి ఎండడానికి దాదాపు ఒక 15 నుంచి 25 రోజులు పడుతుంది. 11% తేమ వచ్చేంత వరకు మనం ఎండబెట్టుకుంటే వాటి నాణ్యత కూడా బాగుంటుంది. ప్రతిరోజు ఎండబెట్టిన పళ్ళను సాయంత్రం అవగానే వాటిని కుప్పగా పెట్టుకోవాలి. పెట్టుకుని దాని మీద ఏదైనా కవర్ కప్పి ఉంచాలి, ఎందుకంటే దాని మీద మంచు అది కురవకుండా వాటి నాణ్యత కోల్పోకుండా మనం చేసుకోవాలి. మళ్ళీ ఉదయాన్నే కుప్పల్ని పలచగా పరిచి ఎండబెట్టుకోవాలి. ఇలా 15-20 రోజుల వరకు మనం ఎండబెట్టుకోవాలి. 11% తేమ వచ్చేంత వరకు మనం ఎండబెట్టుకుంటే వాటి నాణ్యత కూడా బాగుంటుంది. ఇలా చేయడం వల్ల బూజు పట్టకుండా నిల్వ ఉంచుకోవచ్చు. ఇంకో రకంగా ఇది ఎండిందో లేదో తెలుసుకోవాలంటే ఇలా గింజలను తీసుకొని, కాయలను తీసుకొని, ఎండిన కాయల్ని మనం చెవి దగ్గర పెట్టి ఇలా ఊపినట్లయితే గలగలమైన సౌండ్ వస్తుంది. అప్పుడు అది మనం ఎండినట్టుగా నిర్ధారణ చేసుకోవచ్చు. ఎండిన తర్వాత శుభ్రమైన సంచుల్లో నింపుకొని గాలి వెలుతురు బాగా తగిలిన గదుల్లో వాటిని మనం నిల్వ ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల కాయ కాఫీ వల్ల కూడా అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. అందరికీ నమస్కారం.